దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ సందర్భంలో ఈ సమయమందు మరొక చక్కని పాఠ్యాంశమును, దైవశక్తిని గూర్చి మనకు నేర్పించే పాఠ్యాంశమును మనం నేర్చుకుందాం. ప్రస్తుత కాలంలో వర్షాకాలం గనుక ముఖ్యంగా ఈ ఇండియా దేశంలో, అందులోనూ దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కేరళ మొదలుకొని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నింటిలో వర్షాలు చాలా విపరీతంగా కురుస్తున్నాయి. అలాగే ఉత్తరాదిని కూడా చాలా రాష్ట్రాలు వర్షాలతో మునిగిపోతున్నాయి. కుండపోత వర్షాలు, మంచి వర్షము పడినప్పుడు మనుషులకు అది లాభకరంగా ఉంటుంది, మేలు చేస్తుంది, కనుక మనుషులు సంతోషిస్తారు. కురవవలసినటువంటి వర్షం కంటే ఎక్కువ శాతంలో వర్షం కురిస్తే వరదలు వస్తాయి, వాగులు ఉప్పొంగుతాయి, నదులు, వాటి యొక్క ఉపనదులు, వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రతి నీటి ప్రవాహం కూడా ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. ఆనకట్టలన్నీ నిండిపోతాయి, అక్కడ గేట్లన్నీ పూర్తిగా ఎత్తివేయవలసినటువంటి పరిస్థితి. ఆ చుట్టూ ఉన్నటువంటి ముంపు గ్రామాలు అంటారు, వారందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఎప్పుడు ఎటువంటి వరద మమ్మను ముంచేస్తుందోనని వారు భయపడుతూ ఉంటారు. వీరందరిని బట్టి ప్రభుత్వాలకు కూడా చాలా ఆవేదనగా ఉంటుంది. వారిని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది కనుక వీరు కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వర్షాలను గురించి ప్రభుత్వాలలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒకనొక అపోహను వెళ్ళబుచ్చుతున్నారు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షాలను ఈ మధ్యకాలంలో వారు చూడలేదు. కనుక ఈ వర్షాలను గురించి మంచి వర్షాలు పడినప్పుడు వారు ఎప్పుడూ ఏమి అనలేదు, కానీ ఈ భారీ వర్షాలకు సంబంధించి వారు కొన్ని అపోహలకు లోనవుతున్నారు. ఎందుకు అపోహలకు లోనవుతున్నారు అంటే దైవశక్తిని గురించి వారికి తెలియదు. వారు అత్యున్నతమైనటువంటి పదవులను అలంకరించిన ఆ స్థాయిలో ఉన్నా కానీ, ప్రజలలో పేరెన్నిక గన్నవారుగా ఉన్నా కానీ వారికి దైవశక్తిని గురించి తెలియదు కనుక అపోహపడుతున్నారు. ఏమి మాట్లాడాలో తెలియక తత్తరబిత్తరవుతున్నారు. నేరాన్ని ఎవరి మీద నెట్టాలో తెలియక వారు ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు పడినటువంటి అపోహ ఏమిటంటే క్లౌడ్ బరస్ట్. క్లౌడ్ అంటే తెలుగులో మేఘం, బర్స్ట్ అంటే ఒక్కసారిగా పగిలిపోవటం, ఒక్కసారిగా పగిలిపోవటం అంటే మేఘం ఒక్కసారిగా పగిలిపోయింది అనేటువంటి అర్థం వస్తుంది. క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ బర్స్ట్. ఎందుకు ఈ సందేహం వచ్చింది, ఎందుకు ఈ పదం వెలుగులోనికి వచ్చింది క్లౌడ్ బర్స్ట్? ఎందుకంటే ఒకే చోట భారీగా వర్షాలు కురుస్తున్నాయి, ఒకే చోట భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివలన రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు ప్రమాదం బారిన పడుతున్నాయి. అదే వర్షం రాష్ట్రం అంతా సర్దుకుందనుకోండి, అప్పుడు రాష్ట్రానికి చక్కగా ఉంటుంది. ఒకే చోట రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఒకే చోట వర్షం పడిపోయిందనుకోండి, అక్కడ వరదలు వస్తాయి, తీవ్ర నష్టం కలుగుతుంది. అందువలన ప్రభుత్వాలు ఎటువంటి అపోహలలో ఉన్నాయంటే క్లౌడ్ బర్స్ జరుగుంటుంది, క్లౌడ్ బర్స్ జరుగుంటుంది, అందుకనే ఒకే చోట వర్షాలు భారీగా పడిపోతున్నాయి, మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇంతకీ ఈ క్లౌడ్ బర్స్ చేసేదెవరు, క్లౌడ్ బర్స్ చేసేదెవరు? విదేశీయుల, మనకెవరైనా శత్రువులుగా ఉన్నవారా,
మన మీద పగబట్టిన వారా, ఎవరు చేస్తున్నారు అని వారు అపోహలు వెళ్ళబుచ్చుతున్నారు. అయితే దేవుని గ్రంథమును చదివి దేవుని జ్ఞానమును అర్థం చేసుకుంటే ఇటువంటి అపోహలు రానే రావు. ఎందుకంటే వర్షము ఎవరి ఆధీనంలో ఉంటుందో తెలుసా? పరలోకమందున్న దేవుని ఆధీనంలో ఉంటుంది. వర్షమును కురిపించేది ఎవరో తెలుసా? పరలోకమందున్న దేవుడు. ఈరోజు గొప్ప గొప్పవారుగా పిలువబడుతున్న వారికి సైతము ఈ ప్రాథమిక సంగతులు తెలియవు. వర్షం దానంతట అదే పడుతుంది అనుకుంటున్నారు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి అనుకుంటున్నారు. ఒకే చోట ఎందుకు పడుతున్నాయి అంటే ఎవరో క్లౌడ్ బర్స్ట్ చేస్తుంటారు, మన శత్రువులు ఎవరో క్లౌడ్ బర్స్ట్ చేస్తుంటారు, ఆకాశంలోనికి వెళ్ళి కృత్రిమంగా వారు ఏదో చేస్తుంటారు, అందువలన ఒకే చోట పడుతున్నాయని వారు అపోహపడుతున్నారు తప్ప అసలు వర్షము ఎవరి వలన కురుస్తుంది, ఎవరి వలన కురుస్తుంది? ఈ మేఘములు, మేఘములలోనికి నీరు వెళ్ళటం, ఆ నీరు ద్రవీభవించినప్పుడు వర్షముగా కురవటం, ఆయా ప్రాంతాలకు వర్షధారలు రావటం, ఇవన్నీ కూడా ఎవరి ఆలోచన మేరకు, ఎవరి లెక్కలను అనుసరించి ఈరోజు భూమి మీద వర్షం కురుస్తుంది, ఇవన్నీ ఎవరి సంకల్పమును బట్టి జరుగుచున్నవి అని మనుషులకు తెలియటం లేదు. తెలియాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే మతం బాబోయని పారిపోతారు. పరిశుద్ధ గ్రంథమును చూస్తే ఇదొక మతం, పరాయి మతం, మాకు సంబంధించని మతం అనుకుని దూరం పారిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము అందరికీ జ్ఞానమును నేర్పించే పుస్తకం అని వారికి అర్థం కావటం లేదు. అందువలన అపోహపడుతూ అందరిలోనూ నవ్వులు పాలవ్వటానికే వారు ఆలోచిస్తున్నారు తప్ప నిజముగా దేవుని గ్రంథమును చదివి జ్ఞానమును నేర్చుకొని చక్కగా ఆలోచించాలని, చక్కగా మాట్లాడాలని వారికి తెలియటం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా దైవశక్తిని అనుసరించి భూమి మీద వర్షం కురుస్తుందని, దేవుడు ఎక్కడెక్కడ వర్షాన్ని కురిపించాలో నిర్ణయిస్తాడని మీరు తెలుసుకోబోతున్నారు. పరిశుద్ధ గ్రంథములను తెరవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూస్తే ప్రాథమికంగా ఒక విషయం మీకు అర్థమవుతుంది. ఎంత చక్కగా, ఎంత స్పష్టముగా, ఎక్కడ గజిబిజి లేదు, చాలా తేటగా దేవుడు రాయించాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. ఎవరు ఆయనంటే? పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన చేయని పనిని ఆయన చేస్తున్నానని చెప్పుకోడు ఎప్పుడు. ఆయన చేస్తున్న పనినే చేస్తున్నానని చెబుతాడు. ఆయన భూమి మీద వర్షమును కురిపించుచున్నాడు, పొలములలో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి ప్రాథమిక సంగతి, ప్రాథమిక సంగతి. ఇంకా లోతులకు వెళితే చాలా సంగతులు ఉన్నాయి. ప్రాథమిక సంగతి ఏంటంటే దేవుడు వర్షమును కురిపించుచున్నాడు, దేవుడు వర్షమును కురిపించుచున్నాడు. ఈ సంగతి ఎక్కడుంది? ఈ సంగతి ఎక్కడుంది? మీరు చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో ఉండదు ఈ సంగతి. నర్సరీ ఎల్కేజీ నుండి 1వ తరగతి నుండి డిగ్రీ పీజీల వరకు, పిహెచ్డీల వరకు మీరు చదువుకునే లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన ఆ పుస్తకాలలో ఈ సంగతులు ఉండవు. ప్రాథమిక సంగతులు మొదలుకొని ఏ సంగతులు కూడా, మహాజ్ఞాన సంగతులు అందులో ఉండవు. మరి ఎక్కడుంటాయి? పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. ఒకే ఒక గ్రంథం, 66 పుస్తకముల సంపుటి. ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి. ఆయన భూమి మీద వర్షమును కురిపించుచున్నాడు, పొలములలోని నీళ్లను ప్రవహింపజేయుచున్నాడు. ఇంకా మనం లోతులకు వెళుతూ ఇంకా వర్షమును గూర్చి దేవుడు పలికించిన మాటలు, ఆయన తన శక్తి వలన వర్షమును ఎలా కురిపిస్తున్నాడో, ఆయన మాత్రమే ఎలా కురిపించగలడో. దేవుడు వర్షమును కురిపిస్తున్నాడని, దేవునితో పాటుగా అందరూ వర్షం కురిపించగలరని, ఎవరు పడితే వారు, మన శత్రువులు విదేశీయులు ఎవరు పడితే వారు క్లౌడ్ బర్స్ట్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? దేవుడు మాత్రమే అనే విషయం కూడా మనకు స్పష్టంగా తెలియాలి. దేవుడు మాత్రమే. ఆకాశంలో నుండి ఒక చినుకు భూమి మీదకి రావాలంటే, ఒక చినుకు భూమి మీద పడాలంటే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి.
దేవుని యొక్క అనుమతి ఉండాలి. దేవుడు ఆదేశిస్తాడు ఎక్కడ ఎంత వర్షం కురవాలి. దేవుడు ఆదేశిస్తాడు, ఆయన దగ్గర ఒక లెక్క ఉంది, ఆయన దగ్గర ఒక లెక్క ఉంది. ఈరోజు ఆయా ప్రాంతాలలో ఒకేసారి వర్షం ఎక్కువగా కురుస్తున్నప్పుడు దేవునిపై ఆలోచనలు కలిగి ఉండవలసిన మనిషి అలా కాకుండా ఎవరో విదేశీయులు వచ్చి క్లౌడ్ బర్స్ట్ చేసేసారేమో, అది కూడా ఖచ్చితంగా తెలియదు కదా, ఏమో అపోహ అని అనుకుంటున్నాడు. చూడండి, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని సంగతులను ఈ విషయమై అర్థం చేసుకోగలిగితే, యిర్మీయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 22వ వాక్యం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాన నీయగలదా? మా దేవుడువైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీల మధ్య ప్రవక్తలు ప్రకటిస్తున్నటువంటి మాటలు ఇవి. జనముల వ్యర్థ దేవతలలో వర్షమును కురిపింపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ రోజు వారు ప్రశ్నిస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. జనముల వ్యర్థ దేవతలలో ఎవరైనా వర్షమును కురిపింపగలిగిన వారు ఉన్నారా? జనములలో ఎవరైనా వర్షమును కురిపింపగలిగిన వారు ఉన్నారా? ఎవ్వరూ లేరు. మా దేవుడవైన యెహోవా, నీవే గదా వర్షమును కురిపించుచున్నావు. దేవుడు వర్షమును కురిపించుచున్నాడు, దేవుడు ఒక్కడే వర్షమును కురిపించగలడు. ముందటి వాక్య భాగంలో మీరేం తెలుసుకున్నారు? దేవుడు వర్షమును కురిపించుచున్నాడు. ఈ వాక్య భాగంలో మీరేం తెలుసుకున్నారు? దేవుడు మాత్రమే వర్షమును కురిపింపగలడు, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఒకవేళ విస్తారంగా ఒకే చోట వర్షాలు పడిపోతున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎందుకని? ఆయన కురిపించాడు. ఎందుకు అలా కురిపిస్తున్నాడు? ఆయన రాష్ట్రమంతా సమాంతరంగా దేవుడు అన్ని చోట్ల సమానంగా వర్షాన్ని కురిపించవచ్చు కదా. ఒకే చోట కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఆయన వర్షాన్ని ఎందుకు అలా కురిపిస్తున్నాడు? ఆయన చిత్తం, ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క ఆలోచన మనుషులందరినీ దేవుని వైపునకు ఆయన మళ్లించటానికి ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. ఈ కార్యక్రమాలను నీవు చూస్తున్నప్పుడు, వాటిని అనుభవిస్తున్నప్పుడు నీవు దేవుని వైపు తిరగాలి. దేవుడు ఒక్కడే ఈ కార్యములను చేయగలడని, నీవు ఎప్పుడైతే దేవుని వైపుకు మళ్ళీపోతావో అప్పుడు నీ ఆత్మకు లాభం చేకూరుతుంది. నేను నీవు రక్షించుకునే పరిస్థితులలోనికి వస్తావు. జ్ఞాననేత్రం వెలుగుతుంది, జ్ఞాననేత్రం నీకు వెలుగుతుంది. వెలుగులో నడుచుకోవటానికి నీకు అవకాశం ఏర్పడుతుంది, వెలుగులో నడుచుకోవటానికి. అందుకే దేవుడు ఆయా ప్రాంతాలను వర్షంతో ముంచెత్తుతున్నాడు, ఆయా ప్రాంతాలను అస్సలు వర్షపు చినుకులే లేకుండా కూడా చేస్తున్నాడు. భూమి అంతటి మీద సమానంగా సమాంతరంగా దేవుడు వర్షాన్ని కురిపించడం లేదు. ఆయన ఇష్టం, ఆయన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో ఉంది. ఆయనను వేడుకోవాలి, ఆయన వైపు తిరగాలి, ప్రజలందరికీ ఆయనను గూర్చినటువంటి భక్తిని ప్రకటించాలి. అంతే తప్ప ఎవరో మనుషులు చేసేసారని, విదేశీయులు చేసేసారని, ఇదొక కుట్రని, నీకు అనుకూలంగా లేదు కనుక ఇదొక కుట్రని, నీవు అపోహ పడటం, మనుషులను తప్పుదారి పట్టించటం మంచిది కాదు. మనుషులను మంచి మార్గంలో నడిపించాలి, నిజాలను చెప్పాలి, సత్యమును తెలుసుకొని నిజాలను ప్రకటించాలి. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను వర్షమును కురిపించగలను, నేను వర్షమును కురిపిస్తాను, నేను మాత్రమే వర్షమును కురిపిస్తానంటున్నాడు. అలాగే ఒక పట్టణం మీద ఆయన కురిపిస్తాడు వర్షాన్ని, మరో పట్టణం మీద ఆయన వర్షాన్ని కురిపించాడు. ఈ విషయాన్ని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. అసలు ఈ విషయం మీకు అర్థమైతే, ఈరోజు క్లౌడ్ బర్స్ట్ అని మీరు అనుకుంటున్నారు కదా, ఇటువంటి పరిస్థితులన్నిటికీ దేవుడే కారణమని మీకు అర్థమవుతుంది. ఎన్నో ఏళ్ళు క్రితం దేవుడు ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి మన కొరకు వ్రాయించుంచాడు. అద్భుతమైనటువంటి మాటలు ఇవి. దేవుడు తెలియజేస్తున్నాడు, ఒక పట్టణం మీద నేను వర్షాన్ని కురిపిస్తాను, భారీగా కురిపిస్తాను, ఒక పట్టణానికి వర్షమే ఉండదు. నేను అలా చేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ముందుగా చెప్పాడు, చేస్తున్నాడు, కనుక చేస్తున్నది దేవుడు. అర్థమవుతుందా మీకు?
దేవుడు ముందుగా ఇలా చేస్తానని చెప్పాడు, వ్రాయించాడు. ఆ మాటలను ఇప్పుడు మీరు చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది, చూస్తేనే నమ్మండి. దేవుడు ముందుగా చెప్పాడు, వ్రాయించాడు. లిఖితపూర్వకంగా ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాటలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జరుగుచున్నది. కనుక దేవుడే జరిగిస్తున్నాడు, దేవుడే ఈ విధంగా జరిగిస్తున్నాడు. జ్ఞానం నేర్చుకోవాలి మనిషి. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడ వ్రాయబడ్డాయో చూద్దాం. దేవుడు ఒక పట్టణం మీద వర్షాన్ని కురిపించి మరో పట్టణం మీద కురిపించడం లేదని, ఇదంతా ఆయన ఇష్ట ప్రకారం జరుగుచున్నదని ఎక్కడ వ్రాయబడిందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఏ విధముగా దేవుడు వ్రాయించాడో చూద్దాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని, ఒకచోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను. ఇక్కడ వ్రాయబడిన మాటలను మీరు చూస్తున్నారా? ఇది నిజంగా అద్భుతం కాదా? ముందుగా వ్రాయబడిన మాటలు, ప్రవక్తల నోట పలికింపబడిన మాటలు. ఒక పట్టణం మీద నేను వర్షాన్ని కురిపించాను, ఒక పట్టణం వర్షం లేక ఎండిపోయాను. ఈరోజు మనకు అదే కనిపించడం లేదా? ఈరోజు ప్రపంచ పటాన్ని మనం చూసినప్పుడు అనేక ప్రాంతాలలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వర్షాలు కుండపోతగా, వర్షం ముంచెత్తుతోంది. కానీ కొన్ని ప్రాంతాలు బీడు భూములుగా మారిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, ఎడారి ప్రాంతాలను అవి తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు వర్షంతో మునిగిపోతున్నాయి, మరికొన్ని ప్రాంతాలు వర్షం లేక ఎండిపోతున్నాయి. ఎవరి వలన? క్లౌడ్ బర్స్ట్ అనుకుంటున్నారు కదా, ఒకే చోట డంప్గా వర్షపు ధారలన్నీ కురిసేస్తున్నాయి, ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి, నీటితో నిండిపోతున్నాయి, వరద ప్రవాహాలు, చాలా నష్టం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు కదా. ఒక్కసారి ఈ మాటలను చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. ఒక పట్టణము మీద వర్షమును కురిపించేవాడు దేవుడే, ఒక పట్టణమునకు వర్షం లేకుండా చేయువాడు దేవుడే. దైవశక్తి తప్ప ఈ కార్యక్రమాలను ఎవ్వరూ చేయలేరు. ఇది దేవుని ఆధీనములో ఉన్న కార్యక్రమం. మీరేమనుకుంటున్నారు? ఒకే చోట డంప్గా ఒక బర్స్ట్ అయినట్టుగా వర్షాలు కురుస్తున్నాయంటే ఎవరో శత్రువులు చేసిన పని అనుకుంటున్నారు మీరు. కాదు కాదు, దైవశక్తి, ది పవర్ ఆఫ్ గాడ్, దైవశక్తి వలన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పట్టణం మీద భారీగా వర్షాలు కురుస్తున్నాయి, ఒక పట్టణం వర్షపు చినుకును చూడకుండా ఎండిపోతుంది. ఏళ్ళుగా ఎండిపోతున్నటువంటి పట్టణాలు కూడా ఉన్నాయి, కొన్నేళ్ళుగా. గమనిస్తున్నారా? ఇప్పుడు మనిషి తెలుసుకోవాల్సిందేంటి? దైవశక్తి వలన ఇవన్నీ జరుగుతున్నాయి. దైవశక్తికి మనం అందరం లోబడాలి. దైవశక్తి వలన ఈరోజు ప్రపంచాలు నిర్మింపబడి అవి ఉనికిలో ఉండి మనకు ఈరోజు జీవితాన్ని అనుగ్రహిస్తున్నాయి. మనము జీవనమును కలిగి ఉన్నామంటే అది దైవశక్తి వలన జరుగుచున్నది. కనుక దేవుని వాక్యమునకు లోబడి మన ఆత్మలను మనం రక్షించుకోవాలనేటువంటి జ్ఞానం మనలో పుట్టాలి. మన ఆత్మను రక్షించుకోవాలంటే దేవుడు తన కుమారునిగా పంపించిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారమై మనము మన బ్రతుకులను నీతి మార్గంలో నడిపించుకోవాలనేటువంటి జ్ఞానమును మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ఇంత జ్ఞానం ఎవరికైనా అర్థమవుతుందా? ఏదో పై పైన విషయాలను తెలుసుకోవటానికి, పై పైన ఏదో అపోహ పడటానికి, ఎవరి మీదో నింద నెట్టడానికి ఈరోజు మనుషులు ఆలోచిస్తున్నారే తప్ప, అసలైన విషయాన్ని, లోతైన సంగతిని, నిజాన్ని, యథార్థాన్ని, వ్రాయబడిన దైవగ్రంథంలో ఉన్న సంగతిని ఎవరైనా అన్వేషిస్తున్నారా? ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? దేవుడు అంటున్నాడు చూడండి, ఒక పట్టణము నీటితో నిండిపోతుంది, ఒక పట్టణము నీరు లేక ఎండిపోతుంది. ఇదంతా నావలనే. నేను జరిగించగలను. నేను ఎక్కడ వర్షాన్ని ఇవ్వాలో అక్కడ ఇస్తాను, ఎక్కడ వర్షం లేకుండా చెయ్యాలో అక్కడ చేస్తాను. కానీ మనుషులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారై దేవుని వైపు తిరగాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం.
ఇవన్నీ దేవుడు ఇలా ఎందుకు జరిగిస్తున్నాడంటే దైవశక్తిని గూర్చి మనిషికి అర్థం కావాలి. దైవశక్తిని గూర్చి మనిషికి అర్థం కావాలి. ప్రకృతి శక్తి అంటాడు మనిషి. ప్రకృతి శక్తి వెనుక దైవశక్తి ఉన్నది. ప్రకృతి శక్తి వెనుక దైవశక్తి ఉన్నది. అది దైవశక్తి. ఆ దైవశక్తిని నీవు గ్రహించగలిగితే నీవు దేవునికి లోబడాలి. నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి. నీ బ్రతుకు పరమార్థాన్ని నీవు తెలుసుకోవాలి. దేవుని కొరకు నీవు బ్రతకాలి. అలాగే ఎంత వర్షాన్ని కురిపించాలో కూడా ఆయన నిర్ణయిస్తాడు. ఒక పట్టణం మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఒక పట్టణం వర్షం లేకుండా ఎండిపోయేలా చేస్తున్నాడు. వర్షం ఎంత కురిపించాలో కూడా ఆయన దగ్గర లెక్క ఉన్నది, కొలత ఉన్నది, కొలత ఉన్నది. చూద్దాం వ్రాయబడిన ఆ మాటలను కూడా మనం చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 25వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 25వ వాక్యం నుండి. నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? వర్షమునకు తండ్రి, వర్షమునకు దేవుడు. వర్షమే దేవుడు అనుకుంటారు మీరు. చాలామంది అమాయకులు, తెలియని వారు, సత్య పరిశోధన లేనివారు వర్షమే దేవుడు అనుకుంటారు. వర్షమే ఒక దేవత అనుకుంటారు. కానీ వర్షమునకు తండ్రి ఉన్నాడు. వర్షం ఒక దేవదూత, సేవకుడు. ప్రకృతిలోని శక్తులన్నీ సేవకులు, దేవుని సేవకులు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఆలోచించారు ఎప్పుడైనా? ఎంత వర్షం కురవాలన్నది నిర్ణయించేవాడు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఎడారి ప్రాంతములో వర్షమును కురిపింపచేయాలంటే ఆయన సమర్థుడు. ఫలాన చోట వర్షం కురవదని నీవు అనుకుంటున్నావా? అక్కడ దేవుడు వర్షం కురిపిస్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వార్త మనం విన్నాం. దుబాయ్ దేశంలో వరదలట. ఎక్కడ ఒక్క చినుకు కూడా అక్కడ పడదు, అసలు వర్షాన్ని వారు ఎరుగరు అనేటువంటి ఆ ప్రాంతాలలో వరదలట. ఎందుకు వరదలట? ఇదిగో ఇక్కడ వ్రాయబడినదట. ఇక్కడ వ్రాయబడిన ముందటి సంగతి అట. ఒక్కసారి మీరు గ్రహించవలెను, ప్రతి ఒక్కరూ తెలుసుకునవలెనట. దైవశక్తిని గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకునవలెనట. ఎడారి ప్రాంతములో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, నీటి ప్రవాహాలను రప్పిస్తాడు. ఆయన సమర్థుడు. ఎక్కడ వర్షాన్ని కురిపించాలి, ఎంత వర్షాన్ని కురిపించాలి ఆయన నిర్ణయిస్తాడు. ఆ మేఘములలో ఆ ఉరుములకు దేవుడు ఆ మార్గమును నిర్దేశిస్తాడు. నిర్దేశిస్తాడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎంత వర్షం కురవాలి, ఎక్కడ బర్స్ట్ అయిపోవాలి. బర్స్ట్ అయినట్టుగా, ప్రేలిపోయినట్టుగా, ఒకే చోట డంప్ అయిపోయినట్టుగా ఎక్కడ కురవాలి. దేవుడు దీనిని అంతటినీ నిర్ణయిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వర్షమునకు తండ్రి, ఆయన వర్షమునకు తండ్రి. ఈ విషయాన్ని ఎవరైనా గ్రహించారా? గ్రహిస్తే కనీసం కనీసం ఒక దినపత్రికలో ఒక చిన్న మూలనైనా ఆ విషయాన్ని రాయాలి కదా. వర్షమునకు తండ్రి అయిన దేవుడు ఈ సంగతిని జరిగిస్తున్నాడని ఒక మూలైనా రాయాలి కదా. మీడియా వారు ఏదో ఒక సందర్భంలో చెప్పాలి కదా. కానీ ఎక్కడ ఎవరి నోట ఈ వాక్యాలు కనిపించటం లేదు, వర్షమునకు తండ్రి దేవుడు అని. క్లౌడ్ బర్స్ట్ ఎవరో శత్రువులు, విదేశీయులు చేశారు అని కొందరు అపోహపడుతున్నారన్న విషయాన్ని మాత్రం మీడియాలో కోడైకొస్తారు. ఎందుకంటే మీడియా వారు ఎలాంటి వారు? వారిని గురించి చెప్పవలసిన అవసరం లేదు. కంపు, కంపు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఆ కంపును ప్రపంచం అంతటికీ ఊదేస్తారు. నిజం, మంచి, సత్యం, మేలు ఇలాంటివి ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే లాభం రాదు మీడియా వారికి. కంపు ఎక్కడున్నా సరే, చెడు ఎక్కడున్నా సరే, దుర్మార్గత ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళిపోతారు. వీరికి హాట్ హాట్గా ఆ న్యూస్ కావాలి. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, విధ్వంసాలు, ఇటువంటి వాటి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఆ వార్తలు నలు దిశలా చాటడానికి ప్రయత్నం చేస్తారు. మంచిని, మేలును, సత్యమును, ఆరోగ్యకరమైన దానిని అస్సలు ప్రకటించరు. ఒక మూల కూడా, ఒక మూల కూడా అంటే ఒక చిన్న స్లాట్లో కూడా దేవుని గురించి వారు ప్రకటించనే ప్రకటించరు.
కనుక దైవశక్తిని గురించి ఏమైనా ఈ ప్రపంచానికి అర్థమైందా? లేనేలేదు. తప్పుడు విధానాలు, తప్పుడు అపోహలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు ఇవే ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. ఈ మాటలు వింటున్నటువంటి మీరైనా దైవశక్తిని అర్థం చేసుకుని శేషభాగములో ఉన్నా సరే, మీరు సంఖ్యకు శేషభాగంలో ఉన్నా సరే, దైవశక్తి మీద అపారమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిన వారై మన చుట్టూ జరుగుచున్న ప్రతిదానికి కారణం దేవుని శక్తి అని, ఆ దేవుని శక్తికి నేను సంపూర్ణముగా లోబడవలసినదే అని మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకుంటే, దేవుని కొరకు మీరు బ్రతికితే మీ బ్రతుకులు ఫలవంతమైనవిగా నిత్యత్వానికి చేరతాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మాకన్న తండ్రి, ఈ సందర్భమందు మీరు మాకు దయచేసినటువంటి మీ శక్తిని గూర్చిన ఈ అద్భుతమైన సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. భూమి మీద ఎక్కడైనా ఒక వర్షపు చినుకు పడాలంటే అది మీ అనుమతితోనే జరుగుతుంది. నాయన, ఈ విషయము తెలియని, ఈ విషయమును ప్రకటించిన, అంగీకరించిన ఎందరో అభాగ్యులు ఈరోజు ప్రపంచంలో మా చుట్టూ ఉన్నారు. అసత్యాలను నమ్ముతున్నారు, అబద్ధాల వెనుక వారు పరుగులు తీస్తున్నారు. అట్టి సమూహంలో మేము చేరకుండా, అవిశ్వాసుల జాబితాలో మేము ఉండకుండా, విశ్వాసులమై మీ చిత్తమును గ్రహించిన వారమై, మీ శక్తిని అంగీకరించిన వారమై, మీకు లోబడి అనేక మందికి మీ శక్తిని గూర్చి జీవితంలో ఉన్నంతకాలము ప్రచురించేవారముగా ఉండుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను మీరు నేర్చుకున్నారు? ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.